రోజు మహిళల మీద జరిగినటువంటి దాడుల్ని ఎలా చూస్తారు? జై అమరావతి, జై జై అమరావతి. ఈ రోజు మేము 447 రోజులుగా మేము ఇక్కడ ఉద్యమం చేస్తున్నామండి. మేము భగవంతుడిని కోరుకోవడం కూడా మేము తప్పు చేసినట్లా, మా బాధలు భగవంతుడికి చెప్పుకునే అవకాశం కూడా లేదా? ఒక మహిళగా మహిళా దినోత్సవం రోజు నాకు నచ్చిన వస్త్రం కట్టుకొని నాకు నచ్చిన దేవుడికి నా బాధను చెప్పుకోవడం తప్ప. రాష్ట్ర ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలండి. మేము పచ్చ చీర కట్టుకొని తిరగకూడదంటండి. మేము చేసిన పాపం ఏంటి? మేము కట్టుకునే బట్టలు కూడా ఈ రోజు నాయకులు నిర్ణయించిన మేము కట్టుకొని తిరగాల? అసలు మేము ఎక్కడున్నామండి? ఏ సమాజంలో మేము జీవిస్తున్నాము? ఇంతకుముందు అంటరాని ప్రజలకే అంటరాని తనం అంటేనే అంబేద్కర్ గారు రాజ్యాంగ ధర చట్టాలను కాపాడుకున్నారు. మరి వాళ్ళు మమ్మల్ని కాపాడే రైతులు ఎవరండి? రైతులను కాపాడేది ఎవరు? మహిళలను కాపాడేది ఎవరు? మహిళా దినోత్సవం రోజు మాకు జరిగిన ఈ పరాభవానికి మేము ఇంకా బ్రతకాలా? మేము బ్రతికి ఏం చేయాలి? మాకు బ్రతుకు లేదు, భరోసా లేదు. మాకున్న భూమిని నిర్వీర్యం చేశారు, మా బ్రతుకులను అంధకారం చేశారు. మా పరువు లేకుండా, సమాజంలో తిరిగే అవకాశం లేకుండా చేస్తున్న ఈ నాయకుల్ని ఏం చేయాలి? ఇకనైనా మేలుకోండి. రాష్ట్ర ప్రజలందరూ ఈ విషయాన్ని మీ ఇంటి ఆడపిల్లగా మనసుకు తీసుకోండి. మమ్మల్ని చేసిన ఈ పరాభవానికి మాకెవరికి బ్రతకాలని లేదండి. ఈ రోజే మాకు మరణ శాసనాలు, మాకు మచ్చు కనీసం బ్రతికే అవకాశం లేదు. చనిపోవడానికి మాకు అవకాశం ఇవ్వండి. ఈ రోజు మేము బ్యారేజ్ పెంచి చాలా మంది దూకాలని ప్రయత్నం చేశారండి. ఎంత పరాభం చేసిన తర్వాత మేము బ్రతకాలా అని? మరి వీటికి సమాధానం ఏంటి? రాష్ట్రం కోసం భూములు ఇవ్వటం మేము చేసిన తప్ప, రాజధానిని అభివృద్ధి చేయండి అంటాం మేము చేసిన తప్ప, రాజధాని నిర్మించండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని అంటాం మేము తప్ప. మా పిల్లల కోసం కూడా మేము ఆలోచించలేదండి. రాష్ట్ర ప్రజలందరి కోసం మా భూములు ఇచ్చాము. మమ్మల్ని వాళ్ళు అన్నాడు బజార్లో వివస్త్రలను చేసి ఇలా చేయటం మీకు తగునా? మాకు అండగా మీరు రారా? చేయి చేయి కలిపి అమరావతిని కాపాడుకుందాం. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ ఈ మహిళా దినోత్సవం రోజు మాకు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని, ఈ అపకీర్తిని మాకు తోడుగా ఉంటారని, మమ్మల్ని కాపాడతారని, రాష్ట్రాన్ని ఈ నాయకుల నుండి కాపాడతారని కోరుకుంటున్నాము. జై అమరావతి. మొత్తం మీద చూడొచ్చు, మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదయం మహిళా దినోత్సవం సందర్భంగా తామంతా కూడా కనకదుర్గమ్మ అమ్మవారికి వెళ్ళి తమ మొక్కులు చెల్లించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మా వాళ్ళు ఇంకా రావాలి అని చెప్పినప్పుడు కూడా అక్కడే మమ్మల్ని నిలువరించారు. ఎక్కడికక్కడ గ్రామాల్లో మహిళలను కూడా కనకదుర్గ గుడికి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో తామంతా కూడా తీవ్ర ఆవేదనతో ఎక్కడికక్కడ ఆయా గ్రామాల్లోనే కూర్చుని తమ యొక్క నిరసనను తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది.